డ్రీమ్స్, కలలు. ఈ డ్రీమ్స్ అనే పదానికి చాలా వాల్యూ ఉంది. పెద్ద పెద్ద మేధావులు, జ్ఞానులు, సైకియాట్రిస్టులు ఇలా వీళ్ళే కాకుండా మన ఇంట్లో కూడా అమ్మమ్మలు, అమ్మ, ఫ్రెండ్స్ ఒకరితో ఒకళ్ళు వాళ్ళకు వచ్చిన కళల గురించి సంభాషించుకుంటూనే ఉంటారు. అయితే మనకు వచ్చే కళల్ని బట్టి మనకి జరిగే మేలులు, కీడులు తెలుసుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్తున్నప్పటికీ సైకియాట్రిస్టులు మాత్రం మనకు వచ్చే కళలు మన మానసిక స్థితిని సూచిస్తాయి అని అంటారు. సో మనకి ఎలాంటి కళ వస్తే మన మానసిక స్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అందరికీ వచ్చే ఒక కామన్ కళ ఏంటంటే ఏ జంతువులో, మనుషులో, పోలీసులో తరుముకుంటున్నట్టు కళలు వస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే మన లైఫ్లో ఏవో ఇబ్బందులు ఉన్నాయి అని అంట. సో మన ఇబ్బందుల్ని మనం ఫేస్ చేయాలని మనకి రిమైండ్ చేయడానికి అలాంటి కళలు వస్తాయంట. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే కామన్ కళ ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఎక్కడి నుంచో కిందకు పడిపోతున్నట్టు, జారిపోతున్నట్టు అలా కళలు వస్తూ ఉంటాయి. అలా కళలు వచ్చినప్పుడు మనం ఉలిక్కి పడి లేస్తూ ఉండడమో లేకపోతే నిజంగానే కిందకి పడిపోవడమో జరుగుతూ ఉంటుంది. అలాంటి కళలకు రీజన్ ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళతో, అంటే మన రిలేటివ్స్తో కానీ, మన ఆఫీస్లో కొలీగ్స్తో కానీ మనం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనే మీనింగ్ అంట. అండ్ నెక్స్ట్ మనకి కామన్గా వచ్చే కళ ఏంటంటే కొంతమందికి పదే పదే జుట్టు నెరిసిపోతున్నట్టు, పళ్ళు ఊడిపోతున్నట్టు కళలు వస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళు తమ వయసు పెరిగిపోతుందనే ఫీల్ని పెంచేసుకుంటూ ఉంటారంట. సో అందుకని అలాంటి కళలు వస్తూ ఉంటాయి అని సైకియాట్రిస్టులు చెప్తున్నారు. సో ఏజ్ మీద బెంగ వదిలేసి చక్కగా ఇలాంటి డ్రీమ్స్ని దూరంగా పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయే కళ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి మనం వెళ్ళే వెహికల్ మన కంట్రోల్ తప్పిపోతున్నట్టు కళలు వస్తూ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటంటే మన లైఫ్ మన కంట్రోల్లో లేదని అర్థం. అండ్ అంతేకాకుండా మనం మనకి ఇష్టం లేకుండానే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటాం కదా, సో దానివల్ల కూడా ఇలాంటి కళలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా మనకి ఇష్టం లేకపోతే చక్కగా వాటి జోలికి వెళ్లకుండా ఇలాంటి బ్యాడ్ డ్రీమ్స్ని దూరం పెట్టేసుకోవచ్చు. సో ఈ రకమైన టెన్షన్స్ ఎక్కువైపోతే ఇలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఇలానే కాదు, ఇంకా మనల్ని భయపెట్టే చాలా రకాలైన కళలు మనకి వచ్చి మనల్ని భయపెట్టేస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటికీ కారణాలు మాత్రం మన మానసిక స్థితి అని సైకియాట్రిస్టులు చెప్తూ ఉంటారు. అయితే శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని కళ్ళో కనపడితే కీడని, కొన్ని కళ్ళో కనపడితే మంచిదని చెప్తూ ఉంటారు. వాటి గురించి మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.